దినం దేవుని వాగ్దానం యువదే కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు ఇస్తున్నాం. ఎవరు మిస్ అవ్వద్దు, చూడండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఎంతమంది ఇంకా ఏసైనా సొంత రక్షకుడు అంగీకరించలేదు, దేవునికి దూరంగా ఉన్నారు, ఇదే రక్షణ దినం, ఇదే మీ జీవితానికి శ్రేష్టమైన దినం. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృప చూపే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, మిమ్మల్ని విడువని ఎడబాయిన దేవుడు మీకోసం ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం దేవుణ్ణి మీరు ప్రేమించండి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉదయకాల ప్రార్థనలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? రక్షణ లేని వారు, యేసు రక్షకుడు దేవుడు, నీ హృదయంలో చోటిస్తే చాలు, ఆయన హృదయంలో జన్మిస్తాడు, నీకు తండ్రిగా దేవుడు ఉంటాడు, నీకు పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం దొరుకుతుంది. రెండోది, ఎంతమంది కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో నిరీక్షణ లేకుండా బాధలు, ఇబ్బందులు ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిపిస్తాడు. అది ఏ సమస్య అయినా పరిష్కారం ఉంటుందండి ఏసే దగ్గర. ప్రార్థించటం మానకండి, విసుక్కోకండి, అలసిపోకండి, కృంగిపోకండి. వ్యాధి బాధలు నలిగిపోతున్న సమయంలో, దుఃఖ సమయాలలో దేవుని ప్రేమ నిన్ను పట్టుకుంటుంది. ఏమి కాదు నీకు, అన్ని విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలా? నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నాతో మాట్లాడాలి. చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను యిర్మీయా గ్రంథం 33:9. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. భూమి మీద ఉన్న జనులందరి దగ్గర ఘనతగా, స్తోత్రాస్పదంగా నేను వారిని ఉన్నతంగా చేస్తానంటున్నాడు. అంటే చెదిరిపోయిన దేవుని ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఎంత కాని వాగ్దానం చేస్తున్నాడు. నీ పట్ల, నా పట్ల నిన్ను ఘనముగా, నిన్ను ఉన్నతంగా నేను ఉంచబోతున్నాను ఈరోజు వాగ్దానం. ఎందుకు? అందరి ఎదుట దేవుని నిన్ను ఎక్కడ నూతనీకరించబడి, ఎక్కడ గాయపరచబడి, ఎక్కడ ఇబ్బంది పడ్డావు, ఎక్కడ నలిగిపోయావు, ఎక్కడ కృంగిపోయావు, ఎక్కడ నీ శరీరం పాడైపోయింది, ఎక్కడ నీ కుటుంబంలో శోధన ఉందో, ఈరోజు దేవుని నీకు ఇస్తున్న మాట, నిన్ను ఉన్నతంగా, ఘనతగా నేను ఉంచేదను. నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఘనతాస్పదంగా చేసే దేవుడు ఆయన. అందుకని ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు మీ స్థితిని బట్టి మీరు బాధపడకండి, కృంగిపోకండి, అలసిపోకండి. ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేసే దేవుడు ఆయన అందరి ఎదుట. అందుకని ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఎందుకు? జనులందరి ఎదుట నిన్ను ఉన్నతంగా, ఘనతగా చేయబోతున్నాను. అందరి ఎదుట ఈరోజు వాగ్దానం నీ నోట్లో పెట్టుకో, ఈ విధంగా షార్ట్కట్లో. అందరి ఎదుట ఉన్నతంగా, ఘనంగా నిన్ను ఉంచేదను. ఉన్నతంగా, ఘనంగా అందరి మధ్యలో ఒక మాట రాసుకో, అందరి మధ్యలో నేను నిన్ను ఉన్నతంగా, ఘనంగా ఉంచేదను ఈరోజు వాగ్దానం. అది పట్టుకుని ప్రార్థన చేయి, వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. తప్పకుండా నిన్ను అట్లా పెడతాడు. సిగ్గు, అవమానం, కృంగుదల, రోగము, బాధ ఏమీ కాదు. దేవుని మాట నెరవేర్చి దేవుడిని లేవనెత్తబోతున్నాడు. అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుని, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిళ్ళు ఉన్న వారికి విడుదల, కుటుంబ పోరాటాలు ఉన్న విడుదల, కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, బలహీనులకు విడుదల, అనేక బంధకాలు ఉన్న వారికి విడుదల మీరు దయచేయండి. భారతదేశాన్ని, ప్రపంచాన్ని మీరు రక్షించండి. ఏ కుటుంబాల్లో శోధకుడు ఉన్నాడు పారిపోవాలి ఇస్తున్నాములు. నానా విధమైన బంధకములు తొలగిపోవాలా ప్రభా. కోర్టు కేసు నాయన కొట్టివేయబడాలి. భూసమైన బంధకాలు బ్రేక్ అయిపోవాలి. పిల్లలకి, కుటుంబాలకి న్యాయం జరగాలి. మా డబ్బు ఎవరు తీసుకుని నిద్రపట్ట తెచ్చియాలా ప్రభా. అంతేకాక ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయినా కుటుంబానికి శుభము, దీవెన ఘనంగా ఈ సంవత్సరంలో ఉంచండి అయ్యా. వారిని ఆశీర్వదిస్తున్నాం. ఎవరి బర్త్డే అయిన వారిని దీవిస్తూ ఉన్నతంగా, ఘనంగా బిడ్డలు ఉంచమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం ఇదిగో ప్రతి సేవకుని, సేవకురాలి సంఘాలని మీరు ఉన్నతంగా, ఆత్మీయంగా లేవనెత్తండి. ఇదిగో ప్రభు కల్వరి మినిస్ట్రీస్ని కూడా మీరు ఆశీర్వదించి ఘనంగా, ఉన్నతంగా మీరు ఉంచండి. ఈ పరిచర్యకి, ఈ కుటుంబాలని, ప్రతి బిడ్డని దీవిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. 5 to 6 ఆరాధన మార్నింగ్ అందరు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో చూడండి, ఈవినింగ్ లైవ్ చూశారు కదా. మరి చక్కటి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, అద్భుతమైనటువంటి సభలు కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న ఒకరోజు 11వ తారీఖు మహబూబాద్ అయింది, 12వ తారీఖు విజయవాడ, 13వ తారీఖు ఆచంటలు, 14 రాజమండ్రి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. కాబట్టి మీరు ప్రార్థించండి, పాలు పొందుతున్నారు గత మీటింగ్లు, ఇప్పుడు కూడా పాలు పొందండి.
మరి ముఖ్యంగా ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త ఉజ్జీవ సభ పాలు పొందండి. ఆదివారం 3 ఆరాధనలు, ప్రామిస్లాండ్లో బెల్లంపల్లిలో 2 ఆరాధనలు. కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. దేవుడు మీ అందరినీ దీవించను గాక. ప్రైజ్ లో.